అబ్బా ఇట్లా ఆడుకునడే సరిపోయింది. ఏం పేరు పెడదాము? బాబు పుడితే మా డాడీ పేరు పెడదాము, పాప పుడితే మా అమ్మ పేరు పెడతా. మంచిగా ఉన్నది కదా. ఏంది పాప పుడతారా బాబు పుడతారా? నాకైతే బాబు కావాలి. నీలాంటి బాబు, నాలాంటి బాబు అయితే లంగాడ తయారవుతాడు. వద్దు, పాప కావాలి. అరే సరే, ఇద్దరు కావాలి నాకు. ఇద్దరు కావాలా? ట్విన్సా? ట్విన్స్ కావాలి. అడుగుదామా? అడుగుదాం. ప్రిన్స్ ఎవరు చెప్తే లోపల ఎవరమ్మా ఉన్నారు? బేబీ మాట్లాడుతుంది. బేబీ మాట్లాడుతుందా? తల్లితో బేబీ మాట్లాడుతాను ఇప్పుడే తెలుసుకున్నా నేను. తండ్రితో కూడా మాట్లాడుతుంది. హలో బేబీ, లోపల ఏం చెప్తున్నావు? కిచ్చి కిచ్చిల్లు ఏంది? ఇంకా కొద్ది రోజు అవునా, ఇంకా కొద్ది రోజులు బయటకు వచ్చేస్తావు. జ్యూసెస్ అవి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి రెగ్యులర్ గా ఇద్దాం. ఓకేనా? బేబీ హెల్దీ ఉండాలి కాబట్టి. అది హలో హలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నా కానీ నీ కడుపు ఎట్లుంది? ఈ కడుపు ఉబ్బలే, ఇది ఏమైందంటే? తెలుసు తెలుసు, నిన్న బాగా బీర్రు తాగి బిర్రుగా గుడాలు బుక్కినావు, అందుకే అరకకు రాక అట్లా అయింది కదా. నాకు కూడా ఇగో దొడ్డుగా అయింది, అందుకే వచ్చిన. ఏ కడుపు కాదు ఇది, తెలుసు తెలుసు, బాగా కొట్లాడిన వివంతోనో కడుపు లేచి గుద్దుడు గుద్దుతే బోటి అంత ఉబ్బింది అంతే కదా. బోటి ఇప్పుడు కడుపు ఇప్పుడు కాదు, ఇది ఏం కడుపు తెలుసా? ఇది ఏం కడుపు తెలుసు, అరకకు రాకనే అరుగుతలేదు నీకు. అది ఆపరేషన్ అమ్మైతుందా? ఈమె ఎవరు? ఈమె నా భార్య. మంచిగున్నావు. నీకేమన్నా ప్రాబ్లం వస్తే ఆయన ఉండాలి, కానీ ఆయనకు ప్రాబ్లం వస్తే నా ప్రాబ్లమ్స్ అన్ని ఆయనే తీసేసుకున్నారండి, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఆమె ప్రాబ్లం నేను తీసుకున్నా? ఆమె ప్రాబ్లమా? అంటే కూరగాయలకు వచ్చేటప్పుడు పచ్చి అట్లే మింగినా? కూరగాయలు పచ్చి మింగుడు కాదు, ఇది నా కడుపు. ఒక్క నిమిట ఆగు, నువ్వు గమ్మత్తున్నది ఏందో. ఆగో, కదిలినట్టు అవుతుంది. లోపల బిడ్డ ఉన్నది. బిడ్డేనా? నాతో అంటున్నావు కానీ ఇవ్వంతో నాకు. ఏ నిజం, దెబ్బలు కొడతారు. ఏ కడుపుతోనే ఉన్నా, నిజం చెప్తానా? నువ్వు కడుపుతో కడుపు నేను తీసుకున్నా. ఇజ్జత్ పోతుందమ్మా. ఏంటిది, ఏమన్నా ఇల్లు ఉన్నదా? ప్రపంచంలో ఇట్లా అవుతుందా? ఏనన్నా ఎందుకు పోతుంది మరి? ఏనన్నా అయిందా మన ఊళ్ళో గానీ మన పట్నంలో గానీ ఎవరికన్నా అయిందా ఇట్లా? పిల్లల బాధ్యత నేను తీసుకుంటే ఏమైతుంది? మంచిది కాదా? ఏమైతే తీసుకుంటే తప్పేమో చెప్పకు నాకు. ఆ మీసాలు గడ్డాలు పెంచుకోని చెప్పకు మరి, లేకపోతే గడ్డాలు ఇంత అడ్డం దొడ్డం పెంచి కడుపు పెంచుకుంటుంది అయితే నాకు డౌటింగ్ కొడుతుంది. అది కడితే రిపోర్ట్లు ఉంటాయి. రిపోర్ట్లు రిపోర్ట్లు నేను మిస్టర్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అంటే కడుపే కదా. అవును గౌతమ్, ఏజీ డెలివరీ కూడా ఇచ్చిండ్రా డేట్? ఆగస్ట్ 18 కి డెలివరీ డేట్ ఇచ్చిర్రు. అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారండి డెలివరీ డేట్ కోసం. ఇది ఎవరికి చూపేటకి ఇజ్జత్ పోతుంది? ఎందుకు ఇజ్జత్ పోతుంది? నా భార్యకు ప్రెగ్నెంట్, నేను తీసుకున్నా, ఇజ్జత్ ఎందుకు పోతుంది? ఒక్క నిమిట ఆగు నువ్వు. ఏ నువ్వు కథ ఏరే ఉంటది కదా? నేనే అది. అమ్మా బాస్వాల చూసిన నేను యాస్కెనింగ్ మొత్తం. బిస్ బాస్ లక్షణ. ఇది యాస్కెనింగ్ కాదా? యాస్కెనింగ్ కాదు, ఇది నిజం. అది నా కెరక సీన్ మోస్తున్నది. నువ్వు మంచి కూర్చో మాట్లాడతా, పట్టుకో జాగ్రత్త చూసుకో. నన్ను నాకు తెలుసు యాస్కెనింగ్, ఇది యాస్కెనింగ్ కాదు నిజంగానే. అరే తన్ను లేదు, ఏం లేదు, మెత్త కాదు. ఇవో పొట్ట, ఇవో మామయ్య వచ్చారు నిన్ను చూడడానికి, ఒకసారి పలకరించు. ఇక్కడ చెయ్య మామయ్య, గుద్దితే గుడాలు బుక్తావు. మీరు కూడా ట్రై చేస్తారా పోనీ, మా డాక్టర్ కి రిఫర్ చేస్తాము. ఏంటిది ట్రై చేసేది? మీ భార్య కడుపు తీసుకో. నేనా? ఆల్రెడీ పిల్లలు అయిపోయినాక ఎంత తీసుకుంటారు? వాళ్ళ తీసుకో, ఏమైతుంది? అందుకే పిల్లలు ఉంటారు కాబట్టి ఈసారి నువ్వు తీసుకో. అర్ధ డజన్లు డజన్లు కానీ నీకే ఏం లేదు, ఎకరాలు ఎకరాలు. నీకేది, రోజు సంపాదిస్తానోట కదా బయట టాకు. టాకు మీసాలు పెంచంగానే కాదు, నేను ముచ్చట పెట్టాలి. ఇది వస్తే మీదికి లేస్తుంది. నీకే తెలుసు, కంప్యూటర్ లాగా పనిచేసిన హాస్పిటల్. నాకు కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి అయితే గిదెట్లా తెలుసు నీకు? రిమోట్ పట్టుకుని వస్తున్నాడు అనేది. ఇది ఆడుకున్న ఎవరు లేక ఇట్లా అసలు టైం ఉంటే నాకు కూడా మస్తు టైం పాస్. మామయ్య అని చెప్పింది ఇందాక బేబీకి, అప్పుడు నువ్వు ఏమైతావు? మెత్తది మెత్తకు మామయ్య అయితే నాకు కూడా వస్తే. ఇక మనం ఈ సినిమా గురించి అడుగుదాము. అడుగు మీ సినిమా ఇక్కడ రిపోర్టింగ్ ఏమేమి ఉంది? రిపోర్టింగ్ చూడు. డైరెక్టర్ పేరు? డైరెక్టర్ పేరు శ్రీ శ్రీనివాస్. శ్రీనివాస్ అన్న వస్తాడా ఇప్పుడు? రాడా, పని మీద ఉన్నాడు. ఇది డబల్ రొట్టెలు ఫాల్ తీసుకొని రావచ్చు కదా నీకు? కాదు, డెలివరీ డేట్ కి, బేబీ డెలివరీ డేట్ కి అన్ని రెడీ పెడతాడు గ్రాండ్ గా. 18 తారీఖే కదా? 18 తారీఖు ఆగస్టు.
ఉంటాను.